వేదనలు సుఖదుఖాల సంసారం ఏదైతుందో వేదనల వేదనలు సుఖదుఖాదులు కదా ఈ రెండు సంసారమే కదా శీతోష్ణాదులు సుఖదుఖాదులు ఇవి ఏవైతున్నాయో అది మన సొంత ఇల్లు లాంటిది కాదు అది ఎందుకంటే మన దగ్గర ఎప్పుడు అవి యజమానికి గృహం ఇల్లు ఎలాగో అలాగే అవి మన ఇల్లు కాదు మనకి దాంట్లో మనం లేవు మన అందులో లేవు ఈ సంసారం మన దారిలో వెళుతూ కొంతకాలం బస చేసిన సత్రం ఉందనుకోండి ఆ సత్రము లేదా ఒక ఆశ్రమము లేకపోతే ఒక చెట్టు ఏ అలా ఎండకి అలిసిపోయిన విశ్రాంతి కోసం ఎలా ఉంటామో అలా ఉంటాం కదా అప్పుడు ఎండకి ఆశ్రయించి ఉన్నప్పుడు చెట్టు నీడని ఆశ్రయిస్తాం ఆ రకంగా భావిస్తే మార్గంలోనే ఎప్పుడూ నడుస్తూ ఉంటాం ఎప్పుడైనా ఎంట అనుకోండి ఏదో మఠంలో తలదాచుకుంటాం బాగా నలభై డిగ్రీలు ఉందనుకోండి నడవలేము నడుస్తున్నవాడు అప్పుడు ఒక మఠంలో ఆశ్రయం తీసుకుంటాం అయితే ఆశ్రమంలో ఆనందం అయితే ఒక చెట్టు నీడలో ఉంటాం చెట్టు నీడలో ఉంటాం కొంచెం ఎండ తగ్గిన వెళ్ళిపోతాం మన నడకకేం ఇబ్బంది ఉండదు కదా నడుస్తూ ఉంటాం ఇదంతా ఆగమాపాయి అనే మాటకి కాల సంబంధంతో చేసుకున్న అర్థం అది కాల సంబంధంతో మనకి ఎండ అనేది బాగా వరదప్పు కొడుతుందేమో ఒక చెట్టు నెడలో ఉన్నాం ఎండ తగ్గిన తర్వాత నడుస్తాం నడవ నడు నడవ ఆగదు ఇది కాల సంబంధమైనది ఆగమాపాయ్ ఇది కదా కానీ ఇప్పుడు భగవంతుడు చేసిన ఉపదేశం మాత్రం ప్రత్యేకమైనది ఇది ఆగమాపాయ్ కాదు ఇక్కడ అది కరెక్టే అంతవరకు కానీ ఇంకో ప్రత్యేకమైన ఉపదేశం చేశాడు ఇక్కడ కొంతకాలము అవి ఉంటూ తర్వాత కరిగిపోతాయి అని చెప్పడానికి రాలేదు ఇక్కడ కొంతకాలం ఉంటే వేటెన్సీ అని అనలేదు ఇక్కడ వేటెన్సీ అని భగవంతుడు ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు అవి తోచినప్పుడు కూడా అసత్తుగా ఉంటాయి అని చెప్తున్నాడు తోచినప్పుడు కూడా అసత్తుగా ఉంటాయి అది ఆదిలోని అంతంలోని లేని వస్తువు మధ్యలో తోస్తున్నాయి కుండ ఆదిలో లేదు అంతంలో లేదు మధ్యలో తోస్తుంది కదా అలాగే శీతము ఉష్ణము ఏవైతున్నాయో ఆదిలో అంత మధ్యలో తోస్తుంది కదా ఈ తోస్తున్నప్పుడు మధ్యలో తోచేవి మధ్యలో ఉంటాయని అలగంటాం మనం ముందు లేనిది తర్వాత ఉండనిది మధ్యలో తోచేది అవి అసత్తుగా ఉంటూ సత్తుగా ఉన్నట్లు కనిపిస్తుంది అసత్తుగా ఉంటూ సత్తుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఆగమాపాయి అనే దాని అర్థాన్ని భగవంతుడు మార్పు చేశాడు లేదా ఆ విశేషాన్ని అక్కడే వదిలిపెట్టేసి ఇప్పుడు మరొక విశేషాన్ని స్పర్శాలు ఏవైతే ఉన్నాయో చేర్చాడని అనుకోకూడదు మాత్రా స్పర్శాస్తూ కౌన్ దేయానికి చెప్పి ఇక్కడేమో నాశతో విద్యతే అక్కడికి అక్కడ వదిలిశాడు ఆ శ్లోకాన్ని ఇటు కొత్త శ్లోకాన్ని పెట్టుకున్నాడు అనుకోకూడదు అనుకోకూడదు ఎందుకంటే బోధ జరుగుతున్నప్పుడు ఆ బోధను వింటున్న శిష్యుడికి ముందు అసత్యాలని చెప్పాడు ఆగమాపాయలు అని చెప్పాడు తర్వాత లేనే లేదని చెప్తున్నాడు ఇక్కడ ఈ విశేషణ యొక్క అర్థాన్ని ఇప్పుడు బాగా విడదీసి చెప్పాడు ఎందువల్ల ముందు లేనిది తర్వాత ఉన్నది మధ్యలో ఉందని ఎందుకు అనుకుంటావు అర్జున ముందు లేదు కదా తర్వాత ఉండదు కదా నీకు ఈ మోహము ఎప్పుడు వచ్చింది ముందు లేదు కదా తర్వాత అనేది ఉండదు ఎందువల్లంటే నువ్వు పోతావు ఉపాధి ఉంటే కదా శోక మోహాలు కలగడానికి ఒక ఆశ్రయం నువ్వు పోతావు ముందు లేదు మధ్యలో యుద్ధం దగ్గర నీకు వచ్చింది అంతే కదా ఈ రకంగా ఇక్కడ శీతోష్ణాదులు కూడా బాగా పరిశీలిస్తే అవి అసత్ పదార్థాలను తెలుస్తుంది బాగా పదార్థాలను తెలుస్తుంది నిజమని తోస్తే అవి ఆగమం నిజం అని తో తోచేది ఏదైతుందో నిజం నిజంగా ఉన్నాయి అని తోచినప్పుడు అది రాక ఆగమం కదా నిజంగా వచ్చాయి అనుకున్నప్పుడు ఆ రకంగా తోస్తే అది రాక ఆగమం అసత్యమని బోధపడితే అప్పుడు అపాయం ఆగమ అపాయం ఆగమ అపాయునో నిత్య ఏ అసత్యమని తెలిసినప్పుడు ఆపాయం తొలగిపోతుంది కదా ఆగమ రాక పోక ఈ అవి నిజంగా రాలేదు నిజంగా పోలేదు భ్రాంతి వల్ల తోచడం నిజం తెలిసిన తర్వాత లేకపోవడం ఆ దృశ్యాల యొక్క స్వభావం కదా ఇప్పుడు ఉదాహరణకి నీరు కనిపించింది అది భ్రాంతి వల్ల ఉన్నదని తోచింది కదా వివేకం కలిగితే పోతుంది పాము అంతే తాడియందు వెండి అంతే ముచ్చుకు చెప్పయందు ఇవన్నీ ఆగమాపాయి స్వరూపం అక్కడ వచ్చింది అక్కడ పాముంది వచ్చింది అని అనుకుంటున్నాం భ్రాంతి పోయిన తర్వాత పోయింది ఆగమాపాయిత్వం ఇదే వాటి అసత్యం అసత్యం అంటే అది వేదాంతులు ఈ రకమైన భ్రాంతిని అధ్యాస అని అంటారు అర్థం ఈ రకమైన ప్రాంతాన్ని అజ్యాస అంటారు అజ్యాస అంటే అది కాని దాని ఎందు అది అనుకోవడం అనుకోవడం అజ్యాస నిజమని తోచడానికి తత్వాన్ని తెలుసుకోవాలి అజ్యాస నిజమా కాదా అది నిజమని తోచింది ఎందుకు అని నిజమని తోచడానికి కారణం ఏమిటి అంటే అప్పుడు తత్వాన్ని తెలుసుకోవాలి ఉన్నది ఉన్నదాన్ని ఉన్న తత్వం అంటే వేదాంతం కాదు పాము పోవడానికి వేదాంతం ఎందుకు ఆ వస్తువు యొక్క తత్వం నేను చెయ్యాలి తెలుసుకోవాలి ఆ తెలుసుకోవాలని ఇచ్చలేకపోవడమే ఇక కారణమైపోతుంది భ్రాంతికి భ్రాంతి ఉండిపోతుంది ఆ భ్రాంతి తొలిగిపోదు విచారిస్తే తోచేటప్పుడే ఆ తోపిక మిథ్య తోచే సమకాలంలోనే ఆ తోపిక మిథ్య అని వస్తుతత్వానికి ఏ సంబంధము లేదని తెలుస్తుంది కదా తోచే సమకాలంలోనే ఆ పాము ఆ తోచేది మిచ్చ అని తెలుస్తుంది ఏది విచారించినప్పుడు వస్తుతత్వానికి ఆ తాడికి ఏ సంబంధం లేదని తెలుస్తుంది ఇక్కడ ఒకటి నేను చెప్తాను ఏంటంటే ఒక ఎత్తడి కలసం ఏ ఒక మట్టి కలసం పెట్టుకుంటాం కదా పేదవాడికి అయితే మట్టి కలసాలు పెట్టండి అంటాం కొంచెం ఉన్నవాడైతే మిట్టలు లేకపోతే ఇంకా అయితే మన వెండి కలిసాలు పెట్టండి అంటాం ఒక లోహంతో చేసే కలసం ఒక మట్టితో చేసే కలసం ఈ రెండు కలశాలని ఏంటవి రెండు కలశాలు దృష్టిలో ఒకటే రెండు కలిశాలే రెండు కలిశాలే కానీ తత్వదృష్టితో చూస్తే ఒకటి ఎత్తడి ఇంకొకటి మట్టి దృష్టి చూస్తే ఒకటి ఎత్తడి మరొకటి మట్టి మన్ను మనం వస్తువుల వల్ల కలిగే కార్యాన్ని గమనించి వాటిలో లేని తారతమ్యాన్ని కల్పించుకుంటాం అంతే కదా ఒక వస్తువుల వల్ల కలిగే కార్యాన్ని మనం గమనిస్తాం ఆ వస్తువులతో కలిగే కార్యాన్ని గమనించి వాటిలో తారతమ్యాన్ని మనం కల్పిస్తాం కదా ఏది ఆ కలిసలు కానీ తత్వదృష్టితో చూస్తే ఏ భేదం ఉండదు అందువల్ల రెండు కలిశాలే చాలా కాలం ఉండాలంటే ఎత్తడి కార్యక్రమం ఇబ్బంది పోయిన పర్వాలేదంటే మట్టి తారతమ్యం అలా చూసుకుంటాం కాల గమనాన్ని బట్టి తత్వంతో చూస్తే రెండిటికీ భేదం ఉండదు కలిసిలే ఈ తారతమ్యం కానీ ఈ భేదం కానీ ఎప్పుడూ ఉండలేదని మనకి తెలుస్తుంది ఆ విషయం నిర్ణయించడం కలిసి రూపకంగా భగవంతుడికి కలిసి కావాలి కానీ ఎత్తడా బంగారమా వెండా మట్ట కాదు కలిసికి కావ కలిస ఏదైతే ఉందో ఆ కలిసి ఉంటే కార్యక్రమం అవుతుంది కదా ఎందువల్ల ఒకసారి చెయ్యాలి అది ఉండాలి నామరూపాలకి ఎవరైతే విలువిస్తారో నామరూపాలకి విలువించే వాళ్ళు నిజంగా వారి దృష్టిలో తాత్వికుల దృష్టిలో నామరూపాలకి విలువించే వాళ్ళు ఎప్పుడూ శిశువులే ఎందువల్లంటే వినాయక చవితి వచ్చింది మట్టి బొమ్మ పెడతారు ఇంకొకడు బంగారపు బొమ్మ పెడతారు బంగారుపు బొమ్మలో వినాయకుడు ఎక్కువగా వచ్చేస్తాడని మట్టి బొమ్మలో ఆ మట్టి ముద్దలో నేను రావడం అంటే అక్కడికి పెద్ద రాడని ఇది తారతమ్యాలు చూసి బంగారు బొమ్మ పెట్టాడు కాబట్టి ఎక్కువగా చూస్తుంటాం కదా బొంబాయిలో పెద్ద పెద్ద గణపతి విగ్రహాలు చేసి తొండం తర్వాత చేతులు ఇవంతా కూడా బంగారం పెడతారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని వినాయక చవితి వరీ లాకర్లో పెట్టి మళ్ళీ నష్టకుంటారు అక్కడేదో దేవుడు వచ్చేసాడని మట్టి విగ్రహాలు తారతమ్యాలు ఉంటాయి కదా ఈ తారతమ్యాలు చూసేవాళ్ళు నిజంగా తత్వ తత్వజ్ఞులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టిలో శిశువులే వాళ్ళు పిల్లలే కదా ఇక్కడ మంత్రబలం వాక్య బలం అక్కడ భావబలం దానితో ఏది రావాలో అది వస్తుంది కానీ వస్తువులు ఉండడం చేత రాదు వస్తువులు ఉండతే వస్తుంది అనుకుంటే శిశువులే వాళ్ళు పిల్లలే దాన్ని ధరించిన ఒక బంగారు కడియాన్ని నేను ధరించిన ఒక బంగారు కడియం ఆ కడియాన్ని కంసాలు కరిగించేసాడు ఎందువల్ల కడియం కా తీసాడు కరిగించాడు కరిగిస్తే అది చూసిన ఆ యొక్క పిల్లలు ఉన్నానుకో ఏడుస్తారు కడిపోయింది పోయింది కడియం మొత్తంద పోయింది అని కానీ తండ్రికి ఎవడైతే ఉన్నాడో తండ్రి మాత్రం ఆ బంగారం ఎక్కడికి పోలేదు కడియంగా ఉన్న బంగారం ముద్దరూపకంగా కనిపిస్తుంది అంతే కదా తండ్రికి తెలుసు పిల్లలు మాత్రం ఏడుస్తారు ఇలా ఉన్నవాడు తండ్రి ఎవడైతున్నవాడు దుఃఖం రాదు పిల్లలకి వస్తుంది ఇది వ్యవహారంలో దానికి తత్పరులుగా ఉంటే అలా ఉన్నవాళ్ళకి ఇతరులకి ఇదే తారతమ్యం వ్యవహారంలో పిల్లలు అదుక్కిస్తున్నారు దానికి బాగా తత్పరులే ఉన్నారు కాబట్టి అలాగే వ్యవహారంలో కూడా బాగా శీతోష్ణానికి వాటికి బాగా తత్పరులేరు అనుకో దుఃఖం తప్పదు దుఃఖం తప్పదు ఇతరులకి తత్వజ్ఞ తత్వం తెలిసిన వాళ్ళకి అది ఉండదు ఇదే తారతమ్యం దేహము అనేది ఎప్పుడూ ఒక విధంగా ఉండదు దేహీ నోస్మిన్యథా దేహి కౌమారం జరా అని భగవంతుడు చెప్పాడని కాదు అది భగవంతుడు చెప్పాలా దాని గురించి భగవద్గీత రావాలా మనం చూస్తున్నాం నిత్యం జరుగుతున్నది అది కానీ భగవంతుడు సత్యం మీద నిరూపించడానికి అక్కడి నుంచి తీసుకొచ్చాడు ఎందుకంటే మనకు మొదట దేహం మీద భ్రాంతి తర్వాత మనసు మీద కొట్టాడు ఆగమాపాయి శీతోష్ట సుఖ దుఃఖదా అని మనసు మీద కొట్టాడు ముందు శరీరాన్ని చూపించాడు దేహాత్మవాదులు మనం దేహం అనేది ఎలా మారుతుందో చెప్పాడు తర్వాత మనసు మీద చూపించాడు ఆగమాపాయలు అనిత్యమని ఇలా దేహం ఎప్పుడు ఒకే విధంగా ఉండదని చూపించాడు దానికి బాల్యము కౌమారము ఇలాంటివన్నీ తప్పకుండా వస్తాయి అవి రోగాలతో కూడుకుని ఉంటాయి జబ్బులతో కూడుకుని ఉంటాయి అంత మాత్రానికి మనం జబ్బు పడిపోయాం రోగాలతో కూడుకుంది ఈ దేహం మారిపోతుంది అని చెప్పి ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటావా వ్యవహారం నదిలిం కదా అన్నం తింటూనే ఏడుస్తాం కదా స్నానం చేస్తూనే ఏడుస్తాం ఏడుపు అనేది వాడు అవివేకం కానీ వ్యవహారం వదిలిపెట్టాడు కదా వ్యవహారం చేస్తూనే ఉంటాడు మన చుట్టూ ఉండే దృశ్యాలు మారిపోతూ ఉంటూ ఉంటాయి కదా మన చుట్టూ ఉన్న దృశ్యాలన్నీ మారిపోతూ ఉంటూ ఉంటాయి అలా మారుతూ ఉండొచ్చు కానీ బుద్ధిమంతులు వాటినే ఉపయోగించుకొని ధర్మాన్ని జ్ఞానాన్ని సంపాదించుకొని సంసారం దాటిపోతాడు బుద్ధిమంతుడు కూడా మారకుండా ఉండదు బుద్ధిమంతుడు అవివేకి అందరికీ మారుతుండేది సహజగుణం సహజ గుణం స్వభావం అది దేహాదులు మనస్సు వారి యొక్క కల్పనలు వారి కామనలు వికారాలు ఇవన్నీ కూడా సహజం ఎందుకంటే ఆ దాని స్వరూపమే అది ఆ స్వరూపమే ఉండొచ్చు ఆ స్వరూపం అలాగే ఉంటుంది దాన్ని తెలుసుకున్న బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో వాటిని ఉపయోగించుకుంటారు ఉపయోగించుకొని ధర్మాన్ని జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ సంసారాన్ని దాటిపోతారు అంతే కదండి భీష్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాణం దెబ్బ వల్ల బాగా వ్యధ పొందొచ్చు చచ్చిపోవచ్చు కదా వాళ్ళు బాగా దెబ్బలతో బాగా వ్యధ పొందవచ్చు లేకపోతే చచ్చిపోవచ్చు కానీ చావు ఎవరికైనా తప్పుతుందా దెబ్బ తగిలితేనే చావ వ్యధ బాధ కలిగితేనే చావ చావు ఎవరికైనా ఆపితే ఆగుతుందా చావు ఆగదు కదా అర్జునుడికైనా చావు లేకుండా అలాగే ఉండిపోతాడా అతను కూడా ఉండడు కదా అతను బాల్యాదులు దాటి ఇప్పుడు ఈ స్థితికి వచ్చాడు ఏది వీరత్వం చూపించే స్థితికి అని వచ్చాడు బాల్యము యవ్వనము ఇవన్నీ దాటి ఇప్పుడు ఎన్నో మార్పులు శారీరకంగా మానసికంగా చాలా పొందున్నాడు శర్యాదులు ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయా అవి ఎప్పుడు స్థిరంగా ఉంటాయా అవి లేకపోయినా నిజంగా ఉన్నట్టుతోచే వాటిని అవివేకులు చూసి ఏడుస్తూ ఉంటారు అవి ఉండవు ఎందువలంటే ఆది అంతంలో ఉండదు ముందు లేదు తర్వాత ఉండదు మధ్యలో కూడా మార్పు చెందుతూ ఉంటుంది ఎప్పుడు ఒకేలా ఉండటం లేదు కదా ఎప్పుడు ఒకలాగే ఉంటే దాన్ని ఉన్నది అంటామమ్మా ఎద్ద్రూపేణి అని నిశ్చితం తద్్రూపం నా వ్యభిచరత్తి ఏదైతే ఉన్నది అంటామో అది ఎప్పుడు ఒకలాగే ఉండాలి పాలు పెరిగిగా ఉన్నప్పుడు పాలు అంటామా పాలుతనం పోయింది పెరిగింది పెరుగులో వెన్న తీసి పక్కన పెట్టినప్పుడు వెన్నను చూసి పాలంటామా పెరుగు అంటామా పాలుతనం పోయింది వెన్న పెరుగుతనం పోయింది వెన్నతనం వచ్చింది అలా కాదు నాకు ఈ వెన్న పాలైపోవాలి పాలైపోవాలని కొట్టుకుంటే వెన్న పాలవ్వవు ఈ వెన్న దృష్టిలో పాలేమయ్యే లేనిదైపోయింది ఈ వెన్న దృష్టిలో పెరిగేమైంది లేనిదైపోయింది ఇప్పుడు ఉన్నట్టుగా కనిపించేది ఏంటి నెయ్యి వెన్న అది నెయ్యిగా మారితే ఉన్నట్టుగా కనిపించే వెన్న కూడా పోతుంది ఏదైతే పరిణామమో ఏదైతే మార్పు అదే బాల్యము యవ్వనము కౌమారం అంతే నేను ముసలిని అయిపోయినా ఎవరం కావాలి ఎవరికి కావాలి ఎవరికి కావాలంటే ఆ మార్పును మనం ఏమి చేయలేము మారేది ఉన్నదనుకోవడదే పొరపాటు అందుకని కావాలి కావాలి అంటున్నావు మారేది ఉందో మార్పు జరుగుతున్న సమకాలంలో ముందున్నది పోయింది లేనిది అసత్తే అసత్తు కాదు లేనే లేనిది ఉన్నట్టు కనిపించే ఇప్పుడు ఏదైతుందో అది అసత్తు ఇందువల్ల తోచేది